పాకిస్తాన్ లో తెలుగు వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ప్రశాంత్ వైందర్ తో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన వారిలాల్ కూడా అరెస్ట్ అయ్యారు. పాస్పోర్ట్ వీసా లేకుండా పాకిస్తాన్ లోని కొలిస్తాన్ ఎడార్లోకి ప్రవేశించారని వీరిపై అభియోగాలు మోపారు పాక్ పోలీసులు. బహ్వల్పూర్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకొచ్చారు అంటే నేను ఏ మసలు ఏం ప్రాబ్లం లేదని డిక్లేర్ అయిన తర్వాత నన్ను ఇక్కడ కోర్టుకి తీసుకొచ్చారు. ఇప్పుడు జైలుకి పంపిస్తారు. ఒక జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కాంటాక్ట్ చేయడం అవుతుంది, అప్పుడు పంపిస్తారనమాట. అప్పుడు మీతో కాంటాక్ట్ చేస్తే అవుతుంది, అంటే ఇంకో 1 మంత్లో మ్యాక్సిమం రిలీజ్ అయిపోవచ్చు. ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారనమాట. చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కోర్టుకి తీసుకొచ్చారు, కోర్ట్ నుంచి జైలుకి పంపిస్తారు. జైల్లోనే మళ్ళీ బెయిల్ ఇప్పించడానికి ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు మీతో కాంటాక్ట్ చేయడానికి అవుతుంది.